మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా దాని తర్వాత ఎక్కువ బాగా నల్గొండ జిల్లాలో తర్వాత సున్నపట్టి ఉన్నాయి. ఇక్కడ సున్నపట్టు ఇంకా వెయ్యిగా సరిపోయి సున్నపట్టి ఇక్కడ ఉన్నాయి. ఆ సున్నపట్టి ఆక్రమించుకున్న ప్రాంతం లేదు. అటువంటి నల్గొండ జిల్లా తెలంగాణ జిల్లాలో నిజంగా అభివృద్ధి జరుగుతుంటే మొదటి స్థానంలో మహబూబ్నగర్ ఉంటే రెండో స్థానంలో నల్గొండ ఉండాలి. అది కూడా నల్గొండ స్థానం ఎక్కడ ఉండాలి మనం చూసుకోవచ్చు. ప్రోగ్రామ్ మీకు చెప్పాలి ప్రోగ్రెసిజం వల్ల బిడ్డలు వాళ్ళ కళ్ళు మంచాలు కట్టేసిపోతారు లేకపోతే దొడ్డబండలు కట్టేసిపోతారు. ప్రపంచంలో ఎక్కడ మనుషులు కట్టేసిపోయే భారతీయ సంస్కృతి ఎక్కడ లేదు. ఇక్కడే తల్లిదండ్రులకు ఎందుకు జాబితా ఒకసారి అర్థం చేసుకుంటాం. తెలంగాణ నుంచి నాగండి ఎక్కువ మీకే లేదు. గత సంవత్సరం నిజాలు సంవత్సరానికి విదేశాల నుంచి వచ్చే సంవత్సరం నుంచి పెద్దల మాటలన్నీ విని తెలుసుకోవడం ద్వారా నేను పుస్తకమే ఇంకొస్తుంది. ఇది తెలంగాణ ఉద్యమంలో రావడానికి నాకు స్ఫూర్తి ఇచ్చిన ప్రసంగం ఫస్ట్సారి ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రసంగం విన్న తర్వాత తెలంగాణకు వచ్చిన మీరు దయచేసి ఇప్పుడు ఓటింగ్ ఇప్పుడు జగన్ ఎందుకు ఏంటి అనుకుంటుంది దయచేసి. ఎందుకంటే సరే 50 ఏళ్ళ ఇప్పటికి దాదాపు 3 తరాలు నష్టపోయింది. అప్పుడు ఎక్కువ అదృష్టం పోయి మాకు ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఉన్న ఎవరికి 20 ఏళ్ళకు నెలకు 20 ఏళ్ళకి దీని తక్కువ ఎవరు ఇక్కడ ఉన్నారు అందరూ చెప్పలేదు. మాకు అవసరం లేదు. తెలంగాణ అవసరం లేదు, నల్గొండ జిల్లా అవసరం లేదు, నారాయణ కాలేజ్ అవసరం లేదు. ఇంకా మా తెలంగాణ డెవలప్మెంట్ యూఎస్ అసలు భారతదేశం కూడా అవసరం లేదు. బట్ కేవలం ఏఎన్ఆర్ఎస్ కు అంత అర్థం లేదు. వారి ప్రాంతం మీద పోయి ఖచ్చితంగా చెప్పాలి. ఒక టీడీఎం సభ్యుని అయినందుకు నేను గర్వంగా చెప్పాలనుకుంటారు. ఒక ప్రాంతం కోసం విదేశాలలో సిటీలై కూడా ప్రాంత అభివృద్ధి కోసం ప్రాంత ప్రజల కోసం చివరికి మన కరీంనగర్ ఎలక్షన్ లో కేవలం ప్రచారం కోసం అమెరికాను చేసిన ప్రజలకు అమెరికాను చేసిన వాళ్ళు ఉన్నారు. కేవలం తెలంగాణ వారిని గెలిపించిన అక్కడ ఉన్నప్పుడు మేము అర్థం చేసుకున్నాం. తెలంగాణ వాళ్ళని మామూలుగా చెప్తూ కాకుండా ధూమ్ధాములు ఉన్నాయి, ఆటపాటలు ఉన్నాయి, కళాకారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, రాజకీయ నాయకులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మరి మన ప్రొఫెషనల్స్ మనం చేయడం కార్యక్రమం తీసుకున్నప్పుడు మా సోదరులు 94 సోదరులు ఇట్లా క్రియేటేజెన్స్ ప్రోగ్రామ్ పెట్టి ఒక వ్యక్తిని అభివృద్ధి చేయడం ద్వారా మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇట్లా సేమ్ టైం మన ఉద్యమంలో వాళ్ళు తీసుకురావచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక టీఆర్ఎస్ పిల్లలు చెప్తాను, ఇక్కడ కాంగ్రెస్ పిల్లలు చెప్తాను, బీజేపీ పిల్లలు చెప్తాం. అన్ని రకాల పిల్లలు మాత్రమే లాభపడుతున్నారు కాబట్టి మీరు వచ్చి తీసుకునే ఫీజు ఒకే ఒకటి మాకు ఒక్క ప్రయత్నం కూడా. కేవలం మీరు కూడా తెలంగాణ సాధన కోసం ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు మీరు చదువు ఖరాబ్ కాకుండా మీ ఉద్యోగాలు ఖరాబ్ కాకుండా తెలంగాణ సాధన కోసం కృషి చేస్తామని మాకు ప్రామిస్ చేయాలి. అంతే మీకు కోరుకుని ఎంత నుంచి అభివృద్ధి సరిపోతే సరిపోతుంది. కానీ అక్కడ అభివృద్ధి చేయాలని మన ప్రాంతంలో మనం అభివృద్ధి చేసుకోవాలని ఎన్నో అడ్డంలు ఎదుర్కొన్నారు. అక్కడ అమెరికా ఉంటుంది లైన్ వల్ల అడ్డంలు ఎదుర్కొన్నారు. నేను పర్మిషన్ ఇవ్వకూడదు, ఇంకో పని ఇంకో పని మాత్రం తీసుకోండి తెలంగాణ వాళ్ళంటే అయ్యేసరికి వాళ్ళు మాకు అర్థమైంది ప్రత్యేక తెలంగాణ వస్తువులంతా మన అభివృద్ధి చేయాలి. కాబట్టి మేము భువనగిరిలో మా సోదరులు ఇదే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఒక పిల్లాడు అడిగారు. అన్న అన్న మా అమ్మడు మా అమ్మడుగుతుంది ఏ గంట దూరం చేసి ఉత్తేజం పెడతారు, వాళ్ళకి ఏదో లాభం ఉందని. దయచేసి ఒక 2 లీటర్ గుండెలు చేస్తున్నారు, దీనివల్ల మాకు ఏ లాభం వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. దీనివల్ల మాకు వచ్చే లాభం ఏమీ లేదు. కేవలం మాతో పాటు మిమ్మల్ని అభివృద్ధి చేసుకుంటా తెలంగాణ రాష్ట్ర సాధనలో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని ఒకే ఒక రాష్ట్రం వస్తే దీనికి వ్యక్తిగతంగా మాకు వచ్చే లాభం అయితే ఏది. శిక్షణ లాభమా నష్టమా? లాభం అంటే చేస్తుంది శిక్షణ 2004 ఎలక్షన్ అయిపోయినాక కేసీఆర్ ఢిల్లీ నుండి చెప్పింది తెలంగాణ వస్తాడు శిక్షణ అయిపోయింది. అప్పుడు ఆయన అందరికీ ఇచ్చింది ఇక్కడ పోరాటం చేయకుండా పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ఇప్పుడు శిక్షణ అమలు జరిగితే ఎటువంటి పరిస్థితులు వచ్చినా చూసింది శిక్షణ అమలు ద్వారా నష్టపోయింది ఎవరంటే కేవలం నల్గొండ నల్గొండ జిల్లా. శిక్షణ జీవోలో రాసినది ఏంటి 5-6 జోన్లలో ఉన్న ప్రాంతీయతలను స్థానికేతలను 5-6 జోన్లలో స్థానికేతలు అంటే ఎవరైతే ఒకటి నుంచి 4 జోన్లు అంటే అంత ఆంధ్ర రాయాల్సింది వాళ్ళని పంపాలి. కానీ వీళ్ళు ఎట్లా దానికి పెడ దానికి వేరే అర్థం ఎట్లా తీసుకున్నట్టు ఇక్కడ ప్రభుత్వం 5-6 జోన్లున్న స్థానికేతలను పంపాలంటే 5-6 హైదరాబాద్ నల్గొండ నాయకున్నారు ఇక్కడ ఉన్న అక్కడ తీసుకొని మన మధ్య తీసిపెట్టే ప్రయత్నం పడుతుంది. కాబట్టి సిస్టమ్ జీవో చెప్తుంది కదా మన కనిపించి జీవో కాదు. మరి నిజంగా మన ఉద్యోగాలు రావాలంటే పెద్ద మనిషి ఒప్పందంలో ఉన్నట్టు ముఖ్యం ఇవ్వండి. అవన్నీ నేను ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ మాజీ విద్యార్థి ఈ పూర్వ విద్యార్థి
టిఆర్ఎస్ శ్రీ నాయకుడు దేవేందర్ ఈ కరోనా విషయంలో చాలా హెల్ప్ చేసిన దానికి మీ అందరికీ సభాముఖంగా కృతజ్ఞత చెప్తున్నా. అట్లే సత్యం మరియు ఫ్రెండ్స్ వీళ్ళందరికీ నా కృతజ్ఞత చెప్తున్నా. అయితే మీరు ఏమన్నా మీ కెరీర్ సంబంధించిన వాడు ఎనీ టైం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, దట్ ఈస్ అవర్ ప్రామిస్. నేనేమంటే ఆఫీస్ ఉన్నప్పుడు ఫోన్ ఎక్కడ అనుకో, మీరు వచ్చిందో మీటింగ్ పెట్టడం పోయింది ఇట్లా ఉంటారు అందరూ అనుకోకుండా ఇంప్రెషన్స్ అంటే ఆఫీస్ టైంలో ఉండకపోవచ్చు. దానికి నేనేం చెప్తున్నాడు, ఇక్కడ సత్యం వీళ్ళందరూ ఒక గ్రూప్ గా అంటే 500 మంది మేము రెస్పాన్స్ చేయలేకపోవచ్చు ఆ టైంలో, కాబట్టి ఒక గ్రూప్ గా నేను సత్యము ఇంకొకరి కలిసి గ్రూప్ ఏర్పడేసి మీ సమస్యలు ముగ్గురు పిల్లలు చెప్తే వాళ్ళు మాకు చేసి మధ్య వాళ్ళు కోఆర్డినేషన్ ఎక్కడ చేసుకుంటూ అట్లా మనకు ఏంటంటే ఈజీ అయితే మీ కానీ మాత్రమే. తర్వాత ఇద్దరం ఇంగ్లీష్ సమస్య కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా సమస్య కాదు. కంప్యూటర్ 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 అందరికి తెలుస్తారు, కంప్యూటర్ ట్యూషన్ ఎక్కడ అందరం కలిసి తెలంగాణ తల్లి అక్కడ ట్యూషన్ తెలంగాణ తల్లి అట్లుండే తెలంగాణ తల్లి ఇప్పుడు ఎక్కడ తెలంగాణ తల్లి ఉన్నదో గీసింది మనం పేపర్ సబ్జెక్ట్ కూడా గీసిండు. ఆ తెలంగాణ తల్లి చూస్తే ఇక్కడ ఉన్నది సర్వమంది చచ్చిపోతారు నాకు తెలిసి నిజం అట్లుండదు ఇప్పుడు తెలంగాణ తల్లి. మళ్ళీ మన తెలంగాణ తల్లి అదే విధంగా ఉండాలంటే మనం అందరం ఒక్కటిగా పార్టీలు బీపీలు అన్ని పక్కకు పెట్టి ఒక్కటిగా మన ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటాలు ఆశిస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చినట్టు కృతజ్ఞత. ఆంధ్రప్రదేశ్ అవతరణ దిగుమల ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ వాడు మనం వాడచ్చు. తెలంగాణ విద్రోహ తెలంగాణ బలవంతంగా ఆంధ్రతో కలిపిన నల్లటి చీకటి రోజు అది. ఆ రోజున అందరూ దయచేసి నల్ల బ్యాంకులతో ఇంకో తీరు నిరసన కార్యక్రమం తెలవాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.